మరి మనం, నా పేరు బండారు శ్రీనివాసరావు, అనంతవరపాడు, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా. మరి సహజంగా నా వయసు 63 సంవత్సరాలు. మన యొక్క జీవన విధానంలో మరి మా ఆహారపు అలవాట్లు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయంగా మాకు దొరికేటటువంటి ఈ నీటి వసతి వల్ల మా భూముల్లో పండించుకున్నటువంటి మరి ధాన్యం నుంచి తీసినటువంటి బియ్యం, ఆ బియ్యం అనేటువంటి తినడం అనేటువంటిది కోస్తా జిల్లాలో వారి అందరికీ అలవాటు. ఈ కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆహారపు అలవాటుగా బియ్యం అనేటువంటిది తింటున్నాం కనుక, దీంతో మనకి మరి మనకు వచ్చేసి గ్లైసిమిక్స్ అని మనకి ఆహారంలో మనం బియ్యము నీళ్ళతో కలిపి వండుకున్న తిన్న తర్వాత అది ఆహారంగా మనం తీసుకున్న తర్వాత మన జీర్ణ వ్యవస్థలో ఆ జీర్ణమయ్యి మనకి గ్లైసిమిక్స్ అనేటటువంటి ఒక ద్రవం తయారవుతుంది. ఇది మన యొక్క మరి దేహంలో ఉండేటటువంటి రక్తంలో, యూరిన్లో, రెండింటిలోనూ కూడా కనిపిస్తుంది. మనం పరీక్ష చేసినప్పుడు దీని మోతాదు ఎక్కువగా ఉందనుకున్నప్పుడు మనం దీన్ని షుగర్కి మనం దగ్గర పడుతున్నాము అనేటటువంటి విధానం. షుగర్ వ్యాధి అంటే మామూలుగా మనం షుగర్ వ్యాధి అని ఇంగ్లీష్లో అంటాం, మధుమేహ వ్యాధి అని తెలుగులో చెప్పుకుంటాం. ఈ మధుమేహ వ్యాధిని మనం మరి వయసరీత్యా కొంత మార్పులు మన దేహంలో జరిగేటటువంటి మార్పుల వల్ల దానికి ఎవరు కూడా అతీతులం కాదు. మరి ఈ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ఈ ఆహారంలో మార్పులు చేసుకోవాలంటే మరి మనం చూసేటటువంటి విధానంలో సేంద్రీయ వ్యవసాయంలో పండించినటువంటి వరి బియ్యం కనుక మరి మనం మిల్లులో అంటే రైస్ మిల్స్లో కానీ ఏదైనా ఒక యంత్రాల ద్వారా పొట్టు ఒలిచి, ఆ పొట్టు ఒలిచినప్పుడు ఆ బియ్యం మీద ఉండేటటువంటి మనకు బి విటమిన్ అనేటటువంటిది మరి ఎక్కువగా పాలిష్ పట్టేటప్పుడు తౌడు రూపంలో వెళ్ళిపోతుంది. అలా తౌడు రూపంలో వెళ్లకుండా చూసుకునే విధానంలో అంటే మామూలుగా బియ్యం ఒలిచి వచ్చినటువంటి మొదటిసారిగా వచ్చినటువంటి బియ్యాన్ని గడ్డలు ఇట్లా ఏదన్నా ఉన్నటువంటి పొట్టు కానీ ఇంకా ఏదైనా కానీ డీలీట్ మిషన్ అంటారు, అంటే దాంట్లో నుంచి గడ్డలు అవన్నీ పోవడానికి ఆ మిషన్ ద్వారా ఉపయోగించి దాన్ని క్లీన్ చేసుకుని ఆ బియ్యాన్ని వాడుకునేటట్టయితే చాలా మంచిది. దీంతోపాటుగా మన యొక్క చెప్పాలంటే మిల్లెట్స్ కూడా వాడుకుంటే మంచిది. ఇన్ని వాడుకున్నప్పటికి కూడా మనకి మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఈ మధుమేహ వ్యాధిని మనం మన ఇంటి దగ్గరే నియంత్రణ చేయొచ్చు. ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక మొక్కని నేను పెంచుతున్నాను. ఈ మొక్క మనం మన యొక్క ఇంటి ముందు కుండీల్లో మనం తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారంలో ఉన్నటువంటి పదార్థాలు కానీ ఆ కాయకూరలు కానీ ఆ కాయకూరలు తక్కువ కానీ దీంట్లో వేసి మనం బియ్యం కడుక్కున్నప్పుడు వచ్చేటటువంటి నీళ్లు కానీ దీనికి అందించినట్టయితే ఇది మంచి మరి పుష్టికరంగా తయారవుతుంది. మనకి సంవత్సరం పొడుగునా ఎల్లకాలం 360 రోజుల పాటు మనకి ఆకులు అందిస్తూ ఉంటుంది. లేత ఈగుళ్ళు మనకి వస్తూ ఉంటాయి. ఇది పెంపుదల పైకి వెదుగుతూ ఉంటుంది. దీనికి పడిపోకుండా ఒక కర్ర మనం కనుక కట్టుకున్నట్టయితే లేత ఈగుళ్ళు కూడా ఎప్పటికప్పుడు మనకి ఇస్తూ ఉంటుంది. ఈ లేత ఈగుళ్ళ నిలువ ఉన్నటువంటి కింద ఉన్న ఆకుల్ని మనం ఆ లేత ఈగుళ్ళు ఉంచుకొని కింద ఉన్న ఆకుల్ని రోజు ఉదయం పూట మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని మీ యొక్క దైనందిన కార్యక్రమంలో భోజనానికి ముందు మరి అల్పాహారం మరి తీసుకుంటాం. ఆ అల్పాహారం తీసుకోకపోయే ముందు ఒక గంట ముందు కనుక ఒక ఆకుని మనం కనుక ఇలా తీసుకొని దీన్ని మనం కనుక ఆహారంగా తీసుకునేటప్పుడు తేలికగా నవలి మింగేసేటైతే అంటే పరగడపుని చేయాలి. ఏ ఆహారం తీసుకోకముందు మన యొక్క దైనందిన కార్యక్రమంలో కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే ఇది కనుక తినేటైతే మీకు ఒక బచ్చలి ఆకు తిన్నట్టుగా పుల్ల పుల్లగా బాగుంటుంది. తినడానికి కూడా ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. రోజుకు ఒక ఆకు, రోజు ఉదయం ఏదో ఒక నియంత్రణ పెట్టుకుని టైం ఉదయం 8 గంటల లోపల
మీరు కనుక తినగలిగితే మీ యొక్క ఆహారంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా మీ యొక్క శరీరంలో మధుమేహమయాదిని అరికట్టడానికి అవకాశం ఉంది అని నేను తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను.